ఆపర్చునిటీ కూడా ఇచ్చాడు సెకండ్ హాఫ్ లో రామ్ అండ్ ఆది పిన్ సెట్ ఇద్దరు యాక్టింగ్ ఎక్సలెంట్ గా ఉంది రామ్ అండ్ యాక్టింగ్ రామ్ అండ్ ఆది పిన్ సెట్ గారిది కృతి శెట్టి యాక్టింగ్ అంటే ఈ మధ్య హీరోయిన్స్ వి క్యారెక్టర్ ఫస్ట్ హాఫ్ లో ఉంటే సెకండ్ హాఫ్ లో నార్మల్ కానీ ఆ క్యారెక్టర్ బాగానే ఉంది అంటే కంటిన్యూస్ గా ఇచ్చాడు సెకండ్ హాఫ్ లో యాక్టింగ్ అయితే అందరూ బాగానే చేశారు ఫస్ట్ హాఫ్ డీసెంట్ అన్న ఇంటర్వెల్ బ్యాంగ్ నుంచి మీ సినిమా అంతా హైలో లేచిపోయింది మొత్తం జై రాపో అంతే అన్న ఇంకా రామ్ పెర్ఫార్మెన్స్ అంటే మన కిష్మార్ శంకర్ నుంచి అంతా మాస్ తీసుకొచ్చాడు కదా అన్న అది అది చూపించాడు అలాగ అంటే నిజం చెప్పాలంటే బోయపాటి సినిమాకి ప్రిపేర్ అవుతున్నాడు అన్న అంతే అంతే రాపో బోయపాటికి ప్రిపేర్ అవుతున్నాడు అంతే అంత మించి ఇంకా నో 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 వర్డ్స్ అంతే సాంగ్స్ అయితే ప్యూర్ అంటే క్లాస్ డ్యాన్స్ ఉంది మాస్ కూడా అలాగే చూపించాడు ఓకే దట్స్ మీకు చెప్పండి బ్రో ఎలా అనిపించింది బాగుంది ఓవరాల్ గుడ్ చెప్పు ఎక్కువగా నచ్చింది సాంగ్ రామ్ యాక్టింగ్ అని అసలు రామ్ పోలీస్ డ్రెస్ తో రావాలని రామ్ ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేశారు లింగస్వామి గారు వచ్చారు వచ్చి మనకి ఒక హిట్ అందించారు చాలు మాకు అంతే అంటే వచ్చి ఏమనుకోకుండా అమ్మో రామ్ తీసాడు మళ్ళీ ఏం బ్యాడ్ అయిపోద్దేమో అని అనుకున్నాం ఏ ప్రాబ్లం లేదు రామ్ బోయపాటికి ప్రిపేర్ అయిపోయాడు అంతే ఇంకా అంతమించి అంతే నో వర్డ్స్ సినిమా ఏదని కాదు రామ్ ఎలా చేశాడు అనేది ముఖ్యం రామ్ దోలు తీశాడు జై రాపో డై హార్డ్ ఫ్యాన్స్ ఫ్లాక్సీలు చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ లింగుస్వామి సార్కి థ్యాంక్స్ చెప్పాలి మెయిన్లీ సుజిత్ వాసుదేవ్ గారి సినిమాటోగ్రఫీ అయితే తోప్ రామ్ పర్ఫార్మెన్స్ అయితే పీక్స్ ఎవరు అసలు నేను ఫ్యాన్ నా ఫోటో నిజం చెప్తున్నా అసలు ఈ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేయలే నిజంగా కడుపు నిండిపోయింది భయ ఫ్యాన్స్కి ఫుల్ మ్యాడ్ ఆ ఫుల్ మీల్స్ పెట్టేశాడు ఆది కానీ విలన్ అందరు ఆ సాంగ్స్ డ్యాన్స్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ స్టైలిష్ అవన్నీ ఎక్సలెంట్ చెప్తున్నా పాన్ ఇండియాతో రామ్ స్టార్ హీరో రేంజ్కి వెళ్ళిపోతాడు ఇంకా